ఆర్టీవీ డివిజనల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు జ్యోతిష్ శాస్త్ర నిపుణులు అశోక్ గురూజీ. సో మనకి నిజ జీవితంలో ఎదురయ్యే చాలా సమస్యలు, రకరకాల క్వశ్చన్స్కి మనకు ఆన్సర్లు తెలియక అల్లాడుతుంటాం. సో అలాంటి వాటన్నిటికి సంబంధించి మన అనుమానాలు, సందేహాలు నివృత్తి చేయడానికి అశోక్ గురూజీ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురూజీ. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః. ఈ మధ్యకాలంలో చూసుకుంటే అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఘటన మదనపల్లిలో జరిగింది. అంటే అక్కడ ఏం జరిగింది ఏంటనేది ఇప్పటికీ క్లారిటీ లేదు, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కన్క్లూజన్స్ ఉన్నారు. అంటే మీ పరంగా, అంటే మీరు చూసినంత వరకు ఏంటది, ఏమైనా చూసుకోవచ్చు? ఇక్కడ మదనపల్లి జరిగిన దానికి రెండు కన్క్లూజన్స్ వస్తున్నాయి. అందరూ చాలామంది మళ్ళీ దైవికంగా నమ్మిన వాళ్ళు అయితే దేవుడే చేశాడు లేకపోతే అలా చేస్తాడు, తాంత్రికంగా నమ్మిన వాళ్ళు అయితే తాంత్రికంగా అట్లా చేసింది అది చేసింది ఆమె అలా చేసింది చదువుకున్న వాళ్ళు అలా చేశారు అంటుంటారు. కొంతమంది నాస్తికులు అయితే వాళ్ళు పిచ్చిపెట్టి కావాలని చేశారు అంటుంటారు. ఒక మనిషి ఒక స్థాయి నుంచి ఉన్మాద స్థితికి, ఉన్మాద మీన్స్ అంటే ఒక చాటింగ్ కానీ ఒక నమ్మితే ఎలా ఉంటుందంటే ఆ నమ్మకం మనిషిని మనం కోల్పోతాం, మన మీద కంట్రోల్ మనం కోల్పోతాం. మన కంట్రోల్ కోల్పోయినప్పుడు కామన్గా మనకేమనిపిస్తుంది, నేనే దేవుణ్ణి, నేనే భగవంతుణ్ణి, నేనే దయ్యాన్ని, నేనే అన్నీ అవుతాను. ఆ కోల్పోయిన సిచ్యువేషన్ దాకా మనం రాకూడదు. ఎవరైనా కూడా పూజలు కానీ పురస్కారాలు కానీ ఏమైనా కూడా మనం సొసైటీలో ఉంటున్నాం. సొసైటీకి కాకుండా మనం పోయి అఘోరాలు అనుకోండి, వాళ్ళు శవాలు తింటారు, శవాలు తింటారని మన అన్ని ఛానల్ చెప్తున్నాయి. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, శవాల మీద కూర్చొని జపాలు చేసుకుంటారు, చేసుకుంటారు. కానీ అది ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఉన్మాద స్థితికి వెళ్ళి అలా చేయడం అనేది నాకు తెలిసినంత వరకు కూడా చదువుకున్న వాళ్ళకి వాళ్ళు చేయడం తప్పు అనేది నా ఉద్దేశం. అయితే ఒకసారి చనిపోయిన తర్వాత వాళ్ళని బతికించడం అనేది శాస్త్ర ప్రకారంగానే ఎక్కడైనా కూడా హిందూ ధర్మశాస్త్ర ప్రకారం 100% కర్మభావన అనుభవించాల్సిందే, మరి వచ్చే జన్మలో అనుభవించాల్సిందే. అంటే కానీ ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇప్పుడే గుర్తించడం అనేది బతికించడానికి సంబంధించినంత వరకు కూడా ఎక్కడా కూడా ఉన్నా కూడా అది చేయకురాదు. అంటే కర్మ అనేది పరిపూర్ణమైనది, అక్కడితోని కర్మ అయిపోయింది, ఎంతతోనూ అయిపోయి సెకండ్ ఏంటనే చూసుకోవాలి. సెకండ్ చూసుకోకుండా ఫస్టే కర్మ అయిపోయింది, రెండో కర్మకి వెళ్ళాలి. అంతేగాని అన్నీ ఒకటే అవ్వడం. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఒక విధంగా చేసింది చాలా తప్పు. ఎందుకంటే ఉన్మాద స్థితికి వెళ్ళేసి తనంతటి తను దైవికంగా, అంటే వాళ్ళ తల్లిదండ్రుల కన్నా కూడా ఆ పిల్లలు ఉన్మాదంలోకి వెళ్ళేవారు. ఉన్మాదంలోకి అంటే దైవికంగా మేమే దేవుణ్ణి, తర్వాత నేను పుట్టించగలుగుతాననే సిచ్యువేషన్కి వెళ్ళడం చాలా తప్పు. ఎందుకంటే కొన్ని రకాలుగా మానసికంగా దైవత్వం అనేది మనకందరికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు కాదు, ప్రపంచంలో అందరికీ మనం మానసికమైన దైవత్వం పొందుతూ ఉంటాం. నాకు దేవుడు మంచి చేస్తాడు. దేవుడు మంచి ఎలా చేస్తాడు చెప్పనండి? దేవుడు మంచి చేస్తాడు, నాకు మంచి చేస్తాడు, మంచి చేస్తాడు. కర్మఫలం, కర్మఫలాన్ని అనుభవిస్తుంది. దేవుడు నాకు మంచి చేస్తాడని ఆటోమేటిక్గా ఆ పాజిటివ్ వర్షన్స్ భగవంతుడు నీకు కల్పించినప్పుడు ఆటోమేటిక్గా వెళ్తాడు. నీకు ఎంత పాజిటివ్ వర్షన్స్ ఉన్నా నీ పక్కన ఉండవడం వచ్చి ఏ నీకేం కాదు, నీకేం కాదని నువ్వు 1 సార్లు అనుకోండి, 20 సార్లు అంటే ఆటోమేటిక్గా అది నీకు ఎక్కేస్తుంది. నీ కర్మ టైం బాగాలేకపోతే, టైం బాగుందనుకో వాడు నెట్టేస్తా బయటికి, నెట్టేలేదు అనుకో నువ్వు వాడిని నెట్టేస్తుంటాడు ఇలానే. కాబట్టి ఆ సిచ్యువేషన్ సంబంధించినంత వరకు కూడా మానసిక విషయాలు కొంత ఇబ్బంది ఉంది. కానీ వారు చేసింది అంత చదువుకున్న వాళ్ళు కూడా వారు నమ్మిన సిద్ధాంతంలో వాళ్ళు ముందుకెళ్ళారు. దాన్ని మనం ఆక్షేపించడానికి కూడా అవకాశం లేదు, బట్ మానవత్వంగా మనం ఆక్షేపించాలి. అంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతం అది, అంటే ఇంకొక జననం ఉంటుంది, అప్పటికప్పుడు ఇంకో జననాన్ని పుట్టించడానికి అవకాశం ఉంటుంది. మేమే దేవుళ్ళు అవుతాం, మేమే శివుళ్ళు అవుతాం ఫీలింగ్లో చేసిన విధానం కొంతవరకు అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. మానవత్వంగా మనం అందరూ కూడా అది ఖండించాల్సిన విషయం. రెండో విషయంగా దైవత్వంగా వాళ్ళు చేసింది అంటే తంత్రశాస్త్రంకి వెళ్ళారు, అది చేశారు, ఇది చేశారు అంటే మీడియా కూడా కొంత నెగిటివ్ పబ్లిసిటీ, అంటే హిందూ శాస్త్రం ఏం చెబుతుందో ముందు చూడరు. ఏదో కనపడింది మేము చేసాం, మేము చెప్పాం, కనపడింది చేసాం, దాని మీద ఏదో రకరకాల ప్రయోగాలు, రకరకాల మాటలు, అది కరెక్ట్ కాదు. ఎవరైనా తప్పు చేసినప్పుడు తప్పే, ఒప్పు చేస్తే ఒప్పే. శాస్త్ర ప్రకారం అది కరెక్ట్ అయితే 100% మేము కూడా సమర్థిస్తాం, శాస్త్ర ప్రకారం తప్పు అయితే తప్పే. అంటే వాళ్ళు చేసిన విధానం మానవత్వంగా తప్పు నా ఉద్దేశంలో అయితే.